కాశీపట్నం పల్నాడు జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పర్యటించనున్నారు. దాచేపల్లి డయేరియా ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు డయేరియాతో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను సత్య కుమార్ పరామర్శించనున్నారు. ఇదిలా ఉంటే దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఫోన్ చేసి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ద ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కాశీపట్నం పల్నాడు జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటించనున్నారు. దాచేపల్లి డయేరియా ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నర్సింహ అందిస్తారు. నర్సింహ, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని అంజనాపురం కాలనీ ఎదుర్కొందో అంజనాపురంలో జరుగుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గాని, అంతేకాకుండా కూడా జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గాని, మరోవైపు ఎస్పీ శ్రీనివాస్ ఇదంతా కూడా పర్యటన చేయనున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే ఎర్రపతి శ్రీనివాస్ కూడా పర్యటన చేయనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కూడా జంగా కృష్ణమూర్తి అయితే ప్రధానంగా కూడా నిన్న డయేరియా ప్రబలించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అంజనాపురంలో అన్ని ప్రాంతాలు కూడా పర్యటించున్నారు. అంతేకాకుండా కూడా ఈ రోజు నాళ్ళు వంతులతో ఎవరైతే బాధపడతారో ఇప్పటికే ఇద్దరు మృతి చెందడం, మరో ఒక ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ కలుషిత వాటర్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ధారణ కోసం తెలుస్తుంది. మరోవైపు పారిశుద్ధ్యం వల్ల కూడా ఈ డయేరియా ప్రబలించిందని చెప్పేసి అని ప్రభుత్వం ఒక నిర్ధారణ కోసం తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి కలుషిత వాటర్ లేకుండా ముందు వాటర్ పైప్ లైన్ మార్చడం కానీ, ఆ వాటర్ని ఫ్రెష్ గా తెప్పించడం కానీ, మరోవైపు ట్యాంకర్ ద్వారా నీరు సప్లై చేయడం కానీ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో పారిశుద్ధ్య పూర్తిగా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికుల్ని అక్కడ పంపించడం జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా క్లీన్ క్లీన్ చేస్తున్నారు. మరోవైపు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ, దాంతోపాటు ప్రాంతాన్ని మొత్తం కూడా శుభ్రం చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాలు కూడా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించిన ఆ కుటుంబాలని మరోవైపు వాళ్ళకి ధైర్యం చెప్పనున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా నిరంతరం దీనిపైన సమీక్ష సమావేశం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు ఈ ఘటనపై చంద్రబాబు కూడా ఆరాధించారు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఆ మొత్తం ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచాలని చెప్పేసి డయేరియా ప్రబలించకుండా ఇప్పటికే సరే కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్ నర్సింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.